నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను అనుష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం లంచగొండితనం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించేందుకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు వివిధ కారణాల చేత మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగి పని లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేసి రైతులకు ప్రజలకు ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కరించాలని ఉన్నత స్థాయి అధికారులు ఆదేశించినప్పటికీ రెవెన్యూ శాఖలో మాత్రం లంచగొండితనం రోజురోజుకు పెరిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాడుకొండ నియోజకవర్గ పరిధిలోని మేడుకొండూరు మండలం వరగ్రాని గ్రామానికి చెందిన రైతులు వీఆర్ఓకు తన పొలానికి సంబంధించి పనిచేసి పెట్టాలని ప్రాధాయపడినా పని చేయకపోవడంతో చివరకు ఎసిపి అధికారులను ఆశ్రయించారు. బుధవారం వరగాని వీఆర్ఓ షేక్ మౌలాలి రైతుల వద్ద 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. ఒక వీఆర్ఓ కాదు, రాష్టమంతటా రెవెన్యూ శాఖలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేకపోయినా 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ పని ఇంకా పూర్తి చేయడానికి ఆ వీఆర్ఓ షేక్ మౌలాలి ఫిర్యాదుదారుడి నుంచి ఇంకా 8,000 రూపాయలు ఇస్తే పని చేపిస్తానని చెప్పి లంచం డిమాండ్ చేయడం జరిగింది. అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ గుంటూరు కార్యాలయాన్ని వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఈరోజు ఆ ఫిర్యాదుదారు దగ్గర నుంచి ఆ 8,000 రూపాయల లంచాన్ని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క రైడ్లో నేను వెంకట్రావు అడిషనల్ ఎస్పీ గుంటూరు, ప్రతాప్ కుమార్ గారు డిఎస్పీ గారు, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ మన్మధరావు, శ్రీధర్, రఘుబాబు, అంజుబాబు, నాగరాజు వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే లంచాన్ని డిమాండ్ చేస్తే ఇమీడియట్గా 144000 ఆ స్పందన కాల్ సెంటర్కి ఫోన్ చేసినట్లయితే తక్షణమే స్పందిస్తాము. అదేవిధంగా ఎటువంటి ఎవిడెన్స్ అంటే ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ ఈ లంచం అడుగుతున్నప్పుడు కానీ ఇస్తున్నప్పుడు కానీ తీసుకుంటున్నప్పుడు కానీ ఉంటే ఇమీడియట్గా 144000 మొబైల్ యాప్కి అప్లోడ్ చేస్తే తక్షణమే మేము స్పందిస్తాము, వారి మీద యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ.